నమస్తే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్లు చూపించబోతున్న చిత్రం రాజధాని ఫైల్స్. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో అఖిలన్, వీణా నటినటులుగా పరిచయమవుతున్న ఈ చిత్రం ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంఠం లేని రవిశంకర్ నిర్మాణంలో భాను తెరకెక్కించిన రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సందర్భంగా రాజధాని ఫైల్స్ చిత్ర విశేషాలను మనతో పంచుకోవడానికి మూవీ టీం మనతో పాటు ఉన్నారు. ప్రొడ్యూసర్ రవిశంకర్ గారితో పాటు డైరెక్టర్ భానుగారు అండ్ ఇందులో కీలక పాత్రలు పోషించిన వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సినిమా ఫీల్డ్లో రైతులు, వారి సమస్యలు, వారి పోరాటాల మీద సినిమాలు రావడం అనేది చాలా చాలా అరుదు. అలాంటి సినిమాను మా ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. అసలు ఫస్ట్ భానుగారు, అసలు రాజధాని రైతుల పోరాటాన్ని, వాళ్ళ ఆవేదనని ఒక సినిమాగా రూపొందించాలి అనే ఆలోచన మీకు కలగడానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు కలగలేదండి. ఓకే. రవిశంకర్ గారికి అనిపించింది, ఆయన ఆ టైంలో నన్ను పిలిపించారు. ఓకే. పిలిపించి దీనికి ఇలా ఐడియాస్ అనుకున్నాను, నేను ఇన్స్టెంట్గా సినిమా తీస్తే బాగుంటుంది, నేను ఒక రైతు పెట్టక ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను, మీరు కథను అనలండి అని చెప్పి ఒక ఐడియాస్ కొన్ని చెప్పారండి. ఆ ఐడియాస్ మీద కథ మొత్తం రెడీ చేసి డైలాగ్ వర్షన్ అంతా రెడీ అయిన తర్వాత ఈ సినిమా తీయడం జరిగిందండి. సో దీనికి ఆరిజిన్ అన్నీ ఆయనే. ఓకే. ప్రొడ్యూసర్ గారు రవిశంకర్ గారు అండి. ఎస్, రవిశంకర్ గారు, ఇది ఈ సినిమా కథ, ఈ సినిమా చేయాలన్న ఆలోచన మీ దగ్గర నుంచే ప్రాణం పోసుకుంది కాబట్టి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన వాళ్ళ ఆవేదనని కానీ వాళ్ళ పోరాటాన్ని కానీ చిత్రీకరించాలని? అంటే నేను ఈ మీడియాలో ఉన్నాను గత 25 ఏళ్ళుగా, సినిమా రంగంలో కూడా వద్దాము అని అనుకున్నాను. కానీ సినిమా అనేది ఒక సామాజిక బాధ్యతగా ఉండాలి, ఏది పడితే అది తీసేయటం కాదు. సో సొసైటీకి ఉపయోగపడే విధంగా చేయాలనుకున్నాను. అందుట్లోనూ నేను ఒక రైతు బిడ్డని, నాకు వ్యవసాయం అంటే అమితమైన ప్రేమ కాబట్టి తీస్తే ఏదన్నా రైతు సబ్జెక్ట్తోనే చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఆ టైంలో నాకు ఈ అమరావతి రైతులు పడుతున్న ఆవేదన, వాళ్ళు గురవుతున్న హేళనకు గురవుతున్నటువంటి ఇవి అన్నీ చూసి మనసు చలించిపోయి, అదేదో 29 గ్రామాల సమస్య, ఒక ప్రాంత సమస్య, ఒక కుల సమస్య, ఈ టైప్లో దాని మీద ఎంత బుర్ర జల్లాలో అంత జల్లేశారు. సినిమా అనేది ఒక వచ్చే లార్జర్ మీడియా, ఇది మాస్ మీడియా, ఇది రీచ్ అయినట్టు ఇంకే మీడియా రీచ్ అవ్వదు కాబట్టి దీని ద్వారా అసలు నిజాలు చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించి ఇప్పుడు భానుతో కూర్చొని డిస్కస్ చేసి ఈ గైడ్లైన్స్లో ఇలా చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అనమాట ఇది. ఓకే. భానుగారికి ప్రాజెక్ట్ అప్పగించడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందండి? భానునే, నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి భానునే. ఈ సినిమా అనుకున్నాక అతనికి ఉన్న స్కిల్, అతను ఉన్న స్టోరీ మీద ఉన్న పట్టు ఇవన్నీ చూసి ఇతనితోనే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. అది చూడ భాను కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ ఎంట్రీనే ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో. కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రేంజ్లో ఈ స్థాయిలో చేయటం ఇది ఫస్ట్ టైం. సో కానీ భాను మీద నాకు నమ్మకం ఉంది, అతని స్కిల్ మీద నమ్మకం ఉంది. సో ఒక మంచి బ్రేక్ ఈ సినిమా ద్వారా అతనికి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎస్, వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు, మిమ్మల్ని చాలా ఏళ్ళ తర్వాత ఒక ఫ్రేమ్లో చూడటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ ఒక ఆదర్శవంతమైన మూవీతో కానీ, ఒక సామాజిక సందేశం ఉన్న మూవీతో, ఒక బాధ్యతగా సినిమా తీసినట్టుగా మీరు చెప్తున్నారు. సో వినోద్ కుమార్ గారు, మీరు గతంలో కూడా ఇటువంటి సందేశాత్మక సినిమాలు తీశారు. భారత్ బంద్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికీ ఇప్పటికీ పొలిటికల్ సినారియో ఒకలాగే ఉంది కదా, అవే రాజకీయాలు. సినిమా రాజకీయం కూడా మారింది. నేను ఫస్ట్ టైం మౌన పోరాటం నుంచి వచ్చా, ఈటీవీ రామోజీరావు గారు పిక్చర్. ఆ పిక్చర్ కూడా వెరీ కంటెంట్ బేస్డ్, రియల్ స్టోరీ, నేనే హీరో, నేనే విలన్, అలాంటి పిక్చర్తో నేను ఇంట్రొడ్యూస్ అయ్యా. అలాగే కంటిన్యూ ఎన్కౌంటర్, కర్తవ్యం, భారత్ బంద్, మళ్ళీ సోషల్ పిక్చర్ లైక్ మామగారు, సీతారత్న గారి అబ్బాయి, మళ్ళీ పోలీస్ బ్రదర్స్ యాక్షన్ పిక్చర్, అలాంటి పిక్చర్, మళ్ళీ రాజధాని అని కోటి రామకృష్ణ గారు డైరెక్షన్లో కూడా చేశాను రాజధాని, నేను యమునా గారు. బట్ ఈ రాజధాని ఫైల్స్, ఈ ఫైల్స్ అంటే ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ మిస్టర్ రవి, మా బెస్ట్ ఫ్రెండ్ అండి ఇండస్ట్రీ. నేను బిగినింగ్ వచ్చినప్పుడే ఈయన ఫ్రెండ్ నాకు, మీడియాని కాదు, వేర్ ఆఫ్ సినిమా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఆయన కూడా తెలుసు. బట్ భానుగారు నేను రవిశంకర్ గారి ఆఫీస్లోనే కలిశాను. ఫస్ట్ నేను నా అబ్బాయి గురించి మాట్లాడి ఆయన రెడీ అవ్వలేదంటే
తర్వాత నాకు 1 మంత్ లేటర్ ఈ కాల్ మీ ఇలా క్యారెక్టర్ చేయాలి, దీనిలో మంచి క్యారెక్టర్ ఉంది అంటే నేను ఏం మాట్లాడలా. సరే రవిశంకర్ పిక్చర్ నేను ఎట్టి పరిస్థితులు నోవాలి నేను, బికాజ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఐ వీ షుడ్. నాది ఒక యాటిట్యూడ్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ పిక్చర్ చేస్తే నేను పరిగెత్తి వాళ్ళకు చేద్దాం, బికాజ్ ఇండస్ట్రీ మా ఫిల్మ్ అంటే పిక్చర్ అంటే పీపుల్ దే షుడ్ లైక్ పిక్చర్, వీ షుడ్ ఆల్సో వర్క్ ఫర్ పిక్చర్స్, మై వీ వాంట్ మోర్ పిక్చర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలాంటి నాకు నా ఎక్స్పీరియన్స్ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో నేను ఐ టోల్డ్ హిమ్ వెల్కమ్ టు ద ఆఫీస్ అండ్ ఐ విల్ టాక్ టు యువర్. ఇమీడియట్లీ ఆఫీస్కి వెళ్ళాను, జస్ట్ ఒక 10 మినిట్స్లోనే అన్నీ అయిపోయింది, నేను బయలుదేరి వచ్చేసాను. నేను ఐ డింట్ నో వాట్ క్యారెక్టర్ ఐ ఆమ్ డూయింగ్, ఐ డింట్ ఆస్క్, బట్ ఆయన చెప్పారు రైతుల క్యారెక్టర్ రైతుల లీడర్ అని. సో ద క్యారెక్టర్ వైజ్ ఐ లైక్ ఇట్ అండ్ ఐ డిడ్ ఇట్. డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగే కొందరు ఫోన్ చేసి కథ వింటే మనకి ఒక 100% చాలా బాగుంటుంది, కానీ పిక్చర్కి వచ్చినప్పుడు ఆ కథకి అంత మనకి ఇష్టం ఉండదు. నేను 70% నాకు నచ్చింది, బట్ పిక్చర్ చేసినప్పుడు 100% అయింది. He's a very genius director, no doubt. My experience, I worked with so many good directors, but he's a very full talented, very talented, skilled, very talented. Even Vani also, she's a very good, wonderful co-star. We worked before 2 pictures, Taurjanya and Godfather. Very good movies, and 2 pictures, and this is the 3rd picture. And like Kashmir Files, Kerala Files, tomorrow, రవిశంకర్స్ రాజధాని ఫైల్స్, డెఫినెట్లీ ఇట్ ఈస్. నాకు నేను షాక్ అయిపోయాను, నేనే షాక్ అయిపోయాను. అయ్యో ఇదేంటి, ఒక 100 ఫోన్ వచ్చింది నాకు, వినోద్ గారు మీరు ఈ పిక్చర్లో ఉన్నారా, ఈ పిక్చర్లో ఉన్నారు, ఏ పిక్చర్ అంటే రాజధాని ఫైల్స్ టక్ అయినా నాకు పంపించారు, చూశారు. చూసి ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఐ కాల్డ్ మై డైరెక్టర్, బట్ ద గ్రేట్ మ్యాన్ డోంట్ లిఫ్ట్ ద ఫోన్ కాల్. 1000 టైమ్ ఐ కాల్డ్, ఈ డోంట్ లిఫ్ట్ ద ఫోన్ కాల్. దెన్ ఐ కాల్డ్ బాస్, ఎప్పుడు రిలీజ్ అంటే చెప్తాను చెప్తానండి. You have to fix all things now. So it is, now it's going to come. సో కాశ్మీరి ఫైల్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం, మరి దాన్ని రిఫరెన్స్ తీసుకునే ఈ పేరు పెట్టారండి రాజధాని ఫైల్స్ అని? లేదు సార్, చెప్పండి సార్. అమరావతి టైటిల్ అని కాదు, అక్కడ జరిగిన స్టోరీస్ అన్నిటిని తీసుకురావాలి కాబట్టి, జరిగిన ఆ రైతుల మీద జరిగినటువంటి దాష్టికాలు అన్నిటినీ తీసుకురావాలి కాబట్టి ఒక ఫైల్స్ అనే ఒక పేరు. ఇది ఏంటంటే కాశ్మీరీ ఫైల్స్ కూడా మ్యాచ్ అయింది. సో అలా అలా వచ్చిందే కానీ ఇది కాశ్మీరీ ఫైల్స్ని తీసుకుని చేసింది కాదు. కాశ్మీరీ ఫైల్స్ ఇస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్, దిస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. భానుగారు ప్రశ్నిస్తేనే కేసులు పెట్టిన ఘటనలు మనం చూస్తున్నాం, మరి ఏకంగా రాజధాని రైతుల పోరాటం మీద, వాళ్ళు పడ్డ కష్టం మీద, వాళ్ళ త్యాగాల మీద సినిమా తీశారు కదా, మరి మీకే ఇబ్బందులు ఎదురవ్వలేదా సినిమా తీసేసాను? ఏమి ఇబ్బందులు ఎదురవ్వలేదు, అసలు ఎప్పుడు ఇబ్బంది ఎదురవ్వలేదు. అంటే ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ నుంచి ఒక ధైర్యం అండి, మనం సిన్సియర్గా చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్నాం, నిజాయితీగా మనం ఉన్నప్పుడు కాలం మనకు సహకరిస్తుంది. ఎప్పుడు అదే చెప్పేవారు, ఆయన వెనకాల మేము అడుగులు వేసాం. మధ్యలో చాలామంది భయపెట్టారు, వద్దన్నారు, అయినా సరే ఆయన మొక్కమంది ధైర్యంతో అసలు వెళ్ళిపోవాలి, మనం కాన్ఫిడెంట్గా చేయాల్సిందే అని చెప్పి ఇక్కడి నుంచి అమరావతి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ, అమరావతిలో ఒక 600 మెంబర్స్ అండి ఎవ్రీడే, ఆ ఫార్మర్స్ మధ్యలోనే షూటింగ్. ఓకే, వీళ్ళంతా రియల్ ఫార్మర్స్, రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళే వచ్చి యాక్ట్ చేశారు మూవీలో. ఫుల్ మూవీలో ఎక్కడ జూనియర్ ఆర్టిస్టులు వాడడం అలాంటివి జరగలేదు. రెగ్యులర్ సినిమాల్లో ఇలాంటి జనాన్ని మనం జూనియర్ ఆర్టిస్టులుగా వాడతాం, కానీ ఇక్కడ అది కాదండి. రియల్ రైతులు వాళ్ళే వచ్చారు, మేమే యాక్ట్ చేస్తాం ఈ సినిమాలో, మా రియల్ ఎమోషన్ మేము చూడాలి, మేము చెయ్యాలి అని చెప్పి మేడం గారితో కూడా షార్ట్ చేసే ముందు వీళ్ళ కన్నీళ్ళు చూసే మేము షార్ట్ చేస్తున్నాం. అవసరం పడదు, కొత్త డైరెక్టర్ గారు సీన్ డైలాగ్ చెప్తే కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు, కొంతమంది సుధాకర్ ఏం పేరు ఇప్పుడు మాట్లాడే శైలజ, వాళ్ళంతా ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక గ్రేట్ ఆర్టిస్ట్ కూడా అంత ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్లోనే ఆ మూమెంట్లో వర్క్ చేశారు, అదే ఎంత చేశారు, బట్ దేర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అది ఎందుకని వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఇది ఎందుకు ఇలా అయిపోయింది, మాకే షాక్ అయిపోయింది. టోటల్ అమరావతి ఏరియాలో షూట్ చేస్తుంటే ఎంత మంచి మంచి ప్రాజెక్టులు ఎలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, రైతుకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎలా దీనికి పరిష్కారం ఏంటి. ఇప్పుడు మా కాశ్మీర్ ఫైల్స్
కేరళ ఫైల్స్ వచ్చింది, ఇప్పుడు రాజధాని ఫైల్స్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ద సాల్వేషన్ ఫర్ మన ఫార్మర్స్. బట్ ఆయనకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది, రేపు ఎలక్షన్ వస్తే ఏ టైప్ లీడర్ను మన చూస్ చేయాలి, ఏ టైపు మనకి గవర్నమెంట్కి రావాలి, ఏ టైపు మనకు వస్తే ఎలా మనకు అనుకూలంగా అవ్వచ్చు అని ఒక ఇది వస్తుంది. దానికోసం వాళ్ళు ప్రయత్నం, అది వాళ్ళ కోసం దానికోసం ప్రయత్నం. బట్ ఆ ప్రయత్నాలు మన ఒక సినిమాటిక్గా చూపించి, బికాస్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు కన్విన్స్ ద మెసేజ్. సో రవిశంకర్ గారు ఈ ట్రై చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. బట్ ఈజ్ ఎ వెరీ బ్రేవ్ ప్రొడ్యూసర్. చూడాలి, దేవుడు 15th గోయింగ్ టు రిలీజ్ ఇట్. అండ్ ఈవెన్ అవర్ డైరెక్టర్ డెఫినెట్లీ హీ విల్ ఆల్సో గెట్ ఎ గుడ్ నేమ్. ఓకే, ఈ రాజధాని ఫైల్స్లో జరిగింది, జరగబోతున్నది చూపించారు, జరుగుతున్నది చూపించారు, మరి జరగబోయేది అంటే సొల్యూషన్ కూడా ఉందండి ఈ మూవీలో? డెఫినెట్లీ అండి. ఓకే, మేము ఒక సొల్యూషన్తోనే ఫినిష్ చేస్తామండి. సమస్యను ఎప్పుడు సమస్యగానే చెప్తాయి చాలా సినిమాలు, రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని. మేము దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలి అని దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి రవిశంకర్ గారితో కూడా మాట్లాడి, ఆయనకు కూడా కొన్ని ఐడియాస్, మంచి ఐడియాస్ ఉన్నాయి, మేము అందరం డిస్కస్ చేసి ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ అండి. ఓకే, అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. మన ఇండియాలోనే అలాంటి క్లైమాక్స్ రాలేదు ఇప్పటివరకు, జరగల. కాబట్టి ఆ ఇన్సిడెంట్తోనైనా కొంచెం మార్పు రావాలని మా ఫీలింగ్ అండి. సో ఆ సొల్యూషన్తో చైతన్యం కదలిక మార్పు వస్తుందని కన్ఫర్మ్గా వస్తుంది. ఇప్పుడు వినోద్ సార్ చెప్పినట్టుగా డెఫినెట్గా వస్తుంది. మా ఆశయం కూడా అదే, ఇంత సినిమా తీసి ఇంత చేసింది కూడా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి. లేకపోతే నోటికి ఓటుకి సీసాకి ఓటు అమ్మేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం విలువ ఏముంటుంది, ప్రజాస్వామ్యం ఏముంటుంది? గుండాలు రౌడీలు రాజ్యం వెళ్తుంటే ఇక మేధావులు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు రాజకీయాల్లో వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం. ఈ దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే, ప్రజలే నిర్ణయం లాంగ్ రన్. కాబట్టి వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరకాలి. ఆ పరిష్కారం ఏ విధంగా ఉండాలనేది మేము చూపించాం. దట్స్ అ ఫిక్షన్ పార్ట్, మిగిలినంతా ఫ్యాక్ట్స్ పార్ట్ కొంత చూపించాం. లాంగ్ బ్యాక్ రైతుడు ఓన్లీ ఆ భూమి వాడు పంట దానికి సీమితమయ్యాడు. బట్ ఎలా దిస్ కీప్ రోలింగ్, ఇయర్స్ కీప్ రోలింగ్, హీఈస్ ఆల్సో చేంజ్ నౌ. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సరౌండింగ్, వాట్ ఈస్ ద సొసైటీ హీ వాంటెడ్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ హీల్ గెట్ ఫ్రమ్ సొసైటీ. అలా మనకు రేపు ఏం కావాలి కూడా ఆడు, మనకు ఏం కావాలంటే మంచి గవర్నమెంట్ రావాలి. సో మంచి గవర్నమెంట్ ఉంటేనే మనకు మంచి బెటర్ ఆప్షన్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న అన్ని రైతులు కూడా, రైతులు ఆల్దో ఒక మూమెంట్, రైతు చలవలీలు ఈవెన్ కర్ణాటకలో కూడా జరుగుతుంది, కేరళలో కూడా జరుగుతుంది, అన్ని చోట్లలో జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ఏ రైట్ మెసేజ్ ఫర్ ద రైట్ పీపుల్ అని రవిశంకర్ గారు. ఒక రైతుకి పంట చేతికి రాకపోతేనే వాళ్ళ బాధ వర్ణనాతీతం, అలాంటిది భూములే లాక్కుంటున్నారు. భూమిని లాక్కున్నది కాదు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఒక కోసకి ఇచ్చింది, అది యూస్ఫుల్ అవ్వలేదే. యూస్ఫుల్ అవ్వాలి, మేము రోడ్డు మీద పడ్డామే, దానివల్ల అది వాళ్ళ బాధ, అది బాధ. పంట పోయింది వాళ్ళకి కాదు, భూమి పోయింది వాళ్ళకి కాదు, బట్ ఆ కాసు కూడా అవ్వలేదే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వినోద్ కుమార్ గారు ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. అసలు మీరు చాలా లవ్ చేస్తారు వినోద్ కుమార్ గారిని చూస్తే. క్యారెక్టర్లో భారత నారి సినిమాలో, ఒక భారత బంధు సినిమాలో, కర్తవ్యం సినిమాలో ఆయన ఎప్పుడు కూడా ఇమోషనల్ క్యారెక్టర్స్, జనానికి దగ్గరగా ఉండే పాత్రలే చేశారు ఆయన. అవును, ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అలాగే వాణి విశ్వనాథ్ గారు మదర్ క్యారెక్టర్లో, రాజధాని మహిళ క్యారెక్టర్లో మీకు అసలు ఆవిడ చూస్తుంటే రాజధాని చూస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఇద్దరు. అసలు ఎంత కోఆపరేషన్ అంటే, ఈవెన్ హీరో అఖిలన్ ఈజ్ ఫ్రమ్ చెన్నై బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ హీరోయిన్ వీణా అండ్ షీఈస్ ఎ డాక్టర్ ఆల్సో, వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ, షీఈస్ ఆల్సో డిడ్ వండర్ఫుల్ జాబ్. వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ, ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ మూవీ. మనకు కూడా అంటే వెరీ బ్యాడ్ క్లైమేట్లో షూట్ చేశారండి, అదో కూడా హాట్ సమ్మర్. మాకైతే పర్వాలేదు, షార్ట్ చూసి పరిగెత్తి కేరవల్లో కూర్చుంటాం, ఎక్కడైనా చోట కూర్చుంటాం ఇంట్లో. బట్ 500-600 క్రౌడ్స్ ఉన్నాయి కదా, నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టుకుని, టేక్ అంటే నీళ్ళ బాటిల్ ఎలక పెట్టుకొని అలా షార్ట్ చేశారు. చాలా చాలా ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం తీసుకుని అలా వాళ్ళు సపోర్ట్. అన్ని పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, ఒక పార్టీ వాడు కాదు, అన్ని పార్టీ వాడు, అన్ని అది వేరే పార్టీ వేరే, కులా వేరే. కులా గురించి మనం ఈ పిక్చర్లు మాట్లాడాం, బట్ ఈ పార్టీ గురించి ఇట్ ఈస్ అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ చేయడానికి, నాట్ ఓన్లీ వన్ పవర్. ఎంత సపోర్ట్ అంటే సార్ కానీ వాణి మేడం కానీ అసలు ఫుల్ అండి. అసలు ఈ సినిమా అంత బాగా రావడానికి వాళ్ళిద్దరూ అంత
అంత అద్భుతంగా యాక్ట్ చేశారు, పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అంత రియలిస్టిక్గా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ నటన కూడా అంత రియల్గా ఫీల్ అయ్యి చేశారండి. డైలా ఫార్మర్స్ చూడడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కష్టాన్ని డైరెక్ట్గా చూశారు కాబట్టి ఓన్ చేసుకోగలిగారు. సీ, మాకు ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందంటే మంచి షార్ట్స్ డైరెక్టర్ పెట్టినప్పుడు, మంచి డైలాగ్ మనకు వచ్చినప్పుడు, అలా అప్పుడు మనకు వస్తుంది. లేకపోతే మనకు రాదు, అది మాకు కూడా పేరు రాదు. విదౌట్ ఏ డైరెక్టర్, విదౌట్ ఏ రైటర్, విదౌట్ ఏ ప్రొడ్యూసర్, అందుట్లో అక్కడ లోకల్గా ఉన్న సిచ్యువేషన్స్ని వీళ్ళు లోకల్గా అక్కడ సఫర్ అయిన వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ చుట్టూ 600-1000 జనం ఉన్నారు, ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా దాంట్లో ఇమర్స్ అయిపోయారు. సో అంత మంచి పెర్ఫార్మెన్స్ వచ్చిందంటే దట్ ఈస్ వన్ రీజన్. వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళ ప్రాబ్లం జెన్యున్ ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యారు. అది వాళ్ళ యాక్టింగ్లో యాక్టింగ్ లాగా దాంట్లో జీవించేశారు. హీరో హీరోయిన్ న్యూ అండి, వాళ్ళిద్దరిని కూడా ఎంకరేజ్ చేస్తూ, సారో మేడం ఇద్దరిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చెబుతూ, అంటే ఒక ఫ్యామిలీ లాగా. వీళ్ళ టైమింగ్స్ కూడా చాలా పెర్ఫెక్ట్ టైమింగ్ అండి. వినోద్ గారు కానీ వాణి గారు కానీ అసలు ఎర్లీగా మార్నింగ్ లేవడంతోనే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారు, లొకేషన్ లోనే కూర్చుంటారు. నాకు పక్కన బాధ ఈయనే, పక్క రూమ్ బాస్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. సో వీఆర్ ఆల్వేస్ స్టే టుగెదర్ ఫర్ 40 డేస్. రైతులు రావాలి, ఒక 600 మెంబర్స్ సమీకరిస్తారు. క్లోజ్ అప్ అంతా తీసేసి డైరెక్టర్ గారు బాగా ప్లాన్ గా తీసారు పిక్చర్. ఐడియా రవిశంకర్ గారు ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? రైతులతో మాట్లాడటమేనా ఇంకేదైనా? వెళ్ళడం వెళ్ళి జరిగిందండి, అక్కడికి వెళ్ళి చూడడం, వాళ్ళతో మాట్లాడడం, అన్ని జరిగిన తర్వాత కథ రెడీ చేస్తాం. అండ్ ట్రైలర్ లో ఒక డాన్స్ చూసాం మేము, క్యాసినోకి సంబంధించి. అప్పట్లో ఒక క్యాసినో వ్యవహారం అనేది రచ్చరచ్చ అయింది కదా, సో దానికి అర్థం పడుతుందా ఈ డాన్స్, ఈ సీన్, ఈ సీక్వెన్స్ అనేది? రెండు రోజులు చూస్తారు కదా సినిమా, చూడండి. గుడివాడ అనే సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో బాగా వర్కౌట్ అయింది. గుడివాడ పేరు పెట్టి సాంగ్స్ ఏది చెప్పినా బాగా వెళ్ళినాయి. ఓకే, సో ఆ సెంటిమెంట్ అనుకోండి. ఓకే. అండ్ మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి మ్యూజిక్ ఈ సినిమాకి, yes, చాలా మణి శర్మ గారి మ్యూజిక్, నాట్ ఓన్లీ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ ఆల్సో సూపర్. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ జాబ్. Yes. For a movie of a new director and new producer, he is... నాకు మంచి మిత్రుడు ఆయన. He is also a very good friend of our circle. So, మంచి ఫ్రెండ్ అన్నందుకు గర్వంగా చెప్పుకోగలను. He gave me an excellent music. సాంగ్స్లో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు ఇప్పుడు వాళ్ళు ఇంతమంది చూశారు, 40-40 లక్షల మంది చూశారు ఇప్పటికి. చూసి దాని రిలేటెడ్గా ఇంకా ఒక 2-3 కోట్ల మంది డౌన్లోడ్స్ చేశారు వాట్సాప్లో, సర్క్యులేషన్ కానీ ఫేస్బుక్లో కానీ ఇవన్నీ. వీళ్ళందరూ కూడా కామెంట్స్లో మణి శర్మ ఆన్ ఫైర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ సాంగ్స్ కానీ అద్భుతం. రేపు చూస్తారు కదా మీరు సినిమాలో కొన్ని, అసలు మీరు కూడా ఎంత ఫీల్ అవుతారో సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. దానికి తగ్గ మ్యూజిక్ ఆయన ఇచ్చారు. ప్రతి ఒక్కడ ఏడుస్తాడండి, ఏడుస్తాడు. చాలా మంది కరుడు గట్టిన వ్యతిరేకం తీసుకొచ్చి సినిమా హాల్లో కూర్చోబెట్టిన కళ్ళంటే నీటి చుక్క అనేది కారణం మనిషి అయితే వాడు. అంత ఎమోషన్ క్రియేట్ చేశారు, ఆ ఎమోషన్కి తగ్గ యాక్టింగ్ చేశారు, దానికి తగ్గ మ్యూజిక్ మణి శర్మ ఇచ్చారు. డైలాగ్స్ అద్భుతం. అనిల్ ఫస్ట్ టైం యువర్ కెమెరామెన్ రమేష్ అండి అక్కడ, ఇప్పుడు ప్రొడక్షన్ మేము మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 22 మార్చిలో స్టార్ట్ చేసాం, పీక్లో ఉంది అప్పుడు వ్యవహారం అంతా. అప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 2 ఇయర్స్ అవుతుంది, 2022, 2023 and 2024 మార్చికి 2 ఇయర్స్ అవుతుంది. మేము షూట్ చేసిన రోజులు కూడా ఏ రోజు కూడా మాకు ఇంత ఇబ్బంది రాలేదు, ఇంత అడ్డంకి రాలేదు. అంతా దైవ నిర్ణయం, దైవ నిర్ణయం. మా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ఈ సినిమాకి ఇది అమర్చాలి ఎలా అని ఆలోచిస్తే మరుసటి రోజుకి అమరిపోయేది. ఎక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు, ఏ డిలే లేదు, ఏ డిలే లేదు, ఏ అప్సెట్ లేదు. ఓన్లీ క్లైమేట్, ఒక 2 రోజులు క్లైమేట్ బాగా అందరూ రిక్వెస్ట్ చేశారు. అదే అదే అంటారు కదా, ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా పని తలపెడితే అడ్డంకులు అన్ని ఆటోమేటిక్ గా తొలగిపోతాయి అని చెప్పేసి. సంకల్పం మంచిది, యు అరేంజ్మెంట్స్ ఆల్సో లోకల్స్ అక్కడ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి ఏం ఏం కావాలంటే కూడా
వాళ్ళు రెడీ చేశారు బాబు. సో థ్యాంక్స్ టు అమరావతి రైతులకు, విజయవాడ రైతులకి, ఆ ఏరియాలో షూట్ చేసిన అన్ని నాగరికులకి, TV5 సో గివింగ్ అస్ వండర్ఫుల్ కవరేజ్. మీ మూర్తి గారు కూడా ఉన్నారు కదా పాత్రలో. సో ఆయన కూడా ఇంపార్టెంట్ పాత్ర, మంచి డైలాగ్ ఉంటుంది, చాలా మంచి డైలాగ్ ఉంటుంది. సో అందరూ ఈ పిక్చర్ చూడాలి, బాగా సపోర్ట్ ఇవ్వాలి, ఒక మంచి పిక్చర్ని అందరూ ఆదరించాలని. అవును సార్, ఒక సదుద్దేశంతో ఒక రైతు బిడ్డగా నాకు రాజధానిలో సెంటు భూమి లేదు, కేవలం రైతు అనే ఒక నా వీక్నెస్ అనొచ్చు, నా సెంటిమెంట్ అనొచ్చు, ఏదైనా నాకున్న ప్రేమ అనొచ్చు, దాంతోనే తీసాం. ఒక పొలిటికల్ పార్టీనా ఇంకోటా కాదా అని కాదు, ఇక్కడ రైతుని ఎవరు వ్యతిరేకించినా అక్కడ అతను విలన్గా కనిపిస్తాడు. ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో సంబంధించింది కాకుండా యూనివర్సల్ రైతుల సమస్య, రైతు సమస్య. ఏ కులంలో రైతు ఉండడండి? ఇప్పుడు రైతు పాలిటిక్స్ లో కూడా ఉండొచ్చు, కానీ మాకు ఆ పాలిటిక్స్ అనవసరం. బట్ వాడుకున్న ప్రాబ్లం ఏంటి, అది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పాలిటిక్స్ అని. బట్ వాట్ ఈస్ ఈజ్ ఎ ఫార్మర్, ఫార్మర్ కి ఏం ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల ఏమైంది, అదే మా పిక్చర్. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మూవీ. మీరు మేము ఎవరికి కొంచెం కూడా హర్ట్ చేయలేదు పిక్చర్లో. బట్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ కదా, ఏం జరిగిందో ఆ దాన్ని డైరెక్ట్ గారు చూపించారు. ఎంత పర్సంటేజ్ వాస్తవ ఘటనని ఆధారంగా తీసుకున్నారు? 90% అన్ని వాస్తవ సంఘటనలేనండి, కొంచెం సినిమాటిక్ కరెక్షన్స్ చేయాలి కాబట్టి చేసాం. సినిమాని సినిమాగా చూపించాలి కదా, ఇప్పుడు చెప్పారు సినిమా చూపించే గుడివాడ సాంగ్ అలాంటిది ఒకటి కలర్ఫుల్ రావడానికి పెట్టారు. ఓకే వాణి గారు, చాలా కాలం తర్వాత వినోద్ కుమార్ గారితో కలిసి నటించారు. సో వినోద్ కుమార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీ మాటల్లో. హీఈస్ సూపర్బ్ కదా, మంచి జోక్ చేసి కదా, సూపర్బ్, చాలా జాలీగా ఉంటారు, చాలా జాలీగా, చాలా జాలీగా యాక్ట్ చేసాం. ఇంత పెద్దగా కనపడతారు కదా, బట్ షీఈస్ లైక్ ఏ స్మాల్ గర్ల్. ఒక క్యాండీ వాడు వస్తే, వినోద్ నాకు క్యాండీ కావాలని క్యాండీ తీసుకొచ్చి అలా అలా ఎపిసోడ్ లో అసలు వాణిగారు అలా చేస్తారని నేను ఊహించలే. మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఇలా చెయ్యాలి, ఒంటి మీద శారీ ఉండదు, మీరు యాక్ట్ చేయాలి, ఇలా చేయాలి అని అడిగితే మేడం ఏమంటారని భయపడ్డాను నేను. ఆవిడ ఇమీడియట్ గా అసలు సీన్ డిమాండ్ చేస్తుంది, మనం చెయ్యాలి, ఆవిడ యాక్ట్ చేస్తే అసలు నేను ఈ సినిమాలో ఈ వేళ మనం చూస్తే వండర్ఫుల్ ఎపిసోడ్ అండి. మనం ఆడవాళ్ళు అసలు కన్నీటి పర్యంతం అవుతారు, అంటే ఏంటి ఇలా జరిగిందా, ఇలా ఉందా రాజధానిలో, అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్, అంటే ఒక తల్లి రాజధాని ఇద్దరు ఒకటని చెప్పే ప్రయత్నం చేసాం సినిమాలో. ఆ తల్లి వాణేశ్వర్ గారి క్యారెక్టర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. వినోద్ గారు, వాణి గారు సీన్స్ అన్నమాట, డిఫరెంట్ సీన్స్. ఒక రైతుడు వాడు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ అవ్వడు, కానీ కాస్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని కూడా వదిలేసి ఆ కాస్ కోసం ఎంత సఫర్ అవుతాడు, ఎంత నేను ఇప్పుడు నా ఫ్యామిలీ వెనక వెళ్ళిపోతే ఈ కాస్ పోతుందో, నేను వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ కాస్ ముందే జనల్ని తీసుకెళ్తాడు. దట్ ఈస్ మై క్యారెక్టర్. న్యాయస్థానం టు దేవస్థానం, దట్స్ మై క్యారెక్టర్. ఓకే, అది ఇందులో మెయిన్ కీ పాయింట్ గా చెప్పుకోవచ్చు. న్యాయస్థానం జరిగింది, మనం చూసాం కదా, దట్స్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. అలాంటి చాలా ఇన్సిడెంట్ మీరు అడిగారు కదా, ఎన్ని ఎంత శాతం రియల్ ఇన్సిడెంట్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఆ 90% లో అది ఒక ఇన్సిడెంట్. ఓకే, చాలా చాలా సెంటిమెంట్ గా తీశారు డైరెక్టర్ గారు, వెరీ గుడ్ వర్క్ కెమెరామ్యాన్. నేను ఇందాక చెప్పాను కదండి, ఎంత కరుడు గట్టిన వ్యతిరేక అయినా సరే ఆ సినిమా చూసి, కొన్ని సన్నివేశాలు చూసి కళ్ళంటే నీరు రాకపోతే వాడు మనిషి కాదు. అంటే ఎమోషన్స్ లే, జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మనుషులకు అందుట్లో ఎక్కువ ఉంటాయి ఎమోషన్స్. వీఆర్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ ఎమోషన్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ఇది పార్టీలు, కులాలు, మతాలు ఏం కాదు, ఇట్ ఈస్ ఎ ఫార్మర్, ల్యాండ్, ఈ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎమోషన్ అంతే. ఓకే వినోద్ కుమార్ గారు, ఇప్పుడున్న పాలిటిక్స్ గురించి మీ కామెంట్. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ పర్సన్, బట్ పొలిటిక్స్ చాలా తెలుసు నాకు. ఏంటంటే పొలిటికల్ లీడర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటిక్స్ పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు, మా కజిన్స్ అంతా పొలిటిక్స్లో ఉన్నారు. బట్ ఇప్పుడున్న పొలిటిక్స్ ఎలా అయిందంటే, అది ఒక కుల వాళ్ళు వాళ్ళ లీడర్కే సపోర్ట్ చేస్తారు, ఇంకొక కుల వాళ్ళు వాళ్ళ, బట్ దే డోంట్ సీ ద స్టేట్.
స్టేట్ని డెవలప్ చేయాలి, స్టేట్ని ఎలా చేయాలని వాళ్ళు చూడరు. ఏ మా లీడరే రావాలి, మా లీడరే మా జాతి వాడే రావాలి, అలా ఉంటుంది. ఇప్పుడు అలా ఉండకూడదు. ఒక ఇప్పుడు మన లాంగ్ బ్యాక్ తీసుకోండి, మీరు ఎలా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్. ఎన్టీఆర్ ప్రజల కోసం నేను సినిమా నుంచి పొలిటిక్స్కి రావాలనుకొని ఎంత పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. బట్ ఇప్పుడు చూస్తే పొలిటిక్స్ ఇస్ టోటలీ డిఫరెంట్, అవునా కదా? కంప్లీట్లీ. ఏమిటంటే వాళ్ళు ఏమైనా మాకు పవర్ కావాలి. పవర్ ఇస్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్. నేను పవర్ ఇస్ నాట్ ద ఇంపార్టెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. జనకి ఏం కావాలి, జన వాళ్ళ కోసం ఏం చేయాలి మేము, అది బట్ అలా లేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే లీడర్ ఆడు ఒక ఓటుకు 5,000 రూపీస్ ఇవ్వాలి, 3,000 ఇవ్వాలి, 2,000 ఇవ్వాలి. ఆడు ఇవ్వాలంటే ఆడు ఎక్కడి నుంచి ఎర్న్ చేయాలి? మళ్ళీ అక్కడి నుంచే లాగాలి కదా. సో లాగాలంటే ఆడు మంచిది ఏం చేస్తాడు? చేయడు. సో పొలిటిక్స్ ఈజ్ వెరీ బ్యాడ్ టుడే. టుడే పొలిటిక్స్ ఈజ్ వెరీ బ్యాడ్. We have so many good leaders like Narendra Modi and so many leaders are there, and even Karnataka so many leaders are there. But the leaders kuda ee system ki ippudu allowed padi development anedi clean ga wash out avipothundi. Only development of politicians, only development. No development. Oka revenue office ki meer ellandi. వాడు డీసీ నుంచి ఏసీ, ఏసీ నుంచి తహసీల్దార్, తహసీల్దార్ నుంచి సెక్రటరీస్ ఆరంభం మొత్తం. వాడు ఆ పోస్టుకు రావాలంటే 10 లక్షల నుంచి కోటి ఇచ్చేసే రావాలి. వాడు కోటి ఇచ్చినప్పుడు వాడు ఎక్కడి నుంచి కోటి ఇస్తాడు ఆ పోస్టుకు? వాడు కలెక్ట్ చేస్తేనే, ఒక ఫైల్ వస్తే వాడు అప్పుడే మార్క్. అంతిమంగా ప్రజలు డబ్బు కాదు, ప్రజలు సఫరింగ్. ఆడ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు రైతులు ఉన్నాడు, పంట తీసుకొని ఆడ ఒక ఆర్టీసీ ల్యాండ్ కొని ఆర్టీసీకి వెళ్ళమనండి, 1 ఇయర్లో ఆర్టీసీ అవ్వదు. ఆడికి ఆడికి ఒక పర్మిషన్ కన్వర్షన్ చేయమనండి, కన్వర్షన్ ఫీజు ఎంత ఉంటుందో, కానీ బ్రోకర్ ఫీజు ఎంత ఉంటుందో, దాని 10 టైమ్స్ మోర్ ఉంటుంది సిస్టమ్. ఇప్పుడు ఇసుక మీరు అక్కడ టోల్ గేట్లో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 500 రూపీస్. బట్ బయట ఎంత? బెంగళూరు అది ఇసుక రీచ్ అయినప్పుడు 1 లక్ష రూపీస్ ఒక లోడు. ఇసుక తయారు చేయడానికి అంత ఖర్చు అవుతుంది అన్నమాట, ఇన్పుట్ కాస్ట్. అలా ప్రభుత్వాలు పోయింది. ఇప్పుడు దాని గురించి కూడా అందుకే పీపుల్ ట్రై టు గో అబ్రాడ్. ఒకటే అండి, జాబ్ తీసుకుని అబ్రాడ్. దీంట్లో ఇవాళ పాలకులు కూడా ఎలా ఉన్నారంటే, ఎప్పుడు కూడా ప్రజలు చేయి చాచేటట్టు ఉండాలి. వాడు ఇప్పుడు నాకు ఒక నాయకుడు చెప్పాడు, ఒక రాయలసీమ నాయకుడు, ఇప్పుడు లాంగ్ బ్యాక్. మాకు రాజకీయం తెలిసినట్టు మీకు ఎవరికి చేత కాదు, ఏంటి మీరు తెలిసిన రాజకీయం అన్న. మా దగ్గర ఉండేవాడు ఎవడైనా, మా చుట్టూ ఉండేవాడు ఎవడైనా సరే ఒక పోటే కడుపు నిండాలి, రెండో పోట నా దగ్గర చేయి చాచాలి. అప్పుడు చేయి చాచినాడే కత్తిస్తే కత్తి పడతాడు, బాంబు చుట్టమంటే బాంబు చుట్టాడు. లేకపోతే రెండు పోట్ల కడుపు నిండితే వాడికి వాడికి పెళ్ళం గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, పిల్లల చదువులు గుర్తొస్తాయి ఇవన్నీ. సో ఇది బేసిస్ తీసుకుంటే రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారు? నా చుట్టూ జనం ఉండాలి, వాడిని నేను వేసే భిక్ష కోసం ఎదురు చూడాలి. అంటే వాళ్ళు సమస్యల్లో ఉండాలి, ఎప్పుడు సమస్యలు ఉండాలి. సమస్య నుంచి బయటకు వచ్చారనుకోండి ఏమవుతుంది? వాడు బాగుపడతాడు. ఇప్పుడు బాగుపడి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉండేవాడు ఎవడన్నా జెండా పుచ్చుకుని వెళ్ళి జిందాబాద్ కొడతారా? కొట్టరు. ఎందుకు కొట్టరు? వీళ్ళందరికీ కడుపు నిండిపోయింది, హాయిగా ఉంది, దేర్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్, పిల్లల్ని చదివించుకుంటున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, బంగ్లాల్లో ఉంటున్నారు, కార్లు అన్నీ ఉన్నాయి, వీళ్ళ కంఫర్టబుల్ లైఫ్. ఎవడో వెనక వెళ్ళాల్సింది కాదు, వాడికి అవసరం అనిపిస్తే ఎవరైనా నచ్చితే వెళ్ళి ఓటేసి వస్తాడు, లేకపోతే లేదు. మరి వెనక జిందాబాదులు కొడుతూ వాళ్ళ కోసం పొడుచుకుని కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఎవరు? ఆ పేదరికంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళకి మంచి ఐటీ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బాగుపడిపోతే, ఒకటి ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం బాగుపడుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటే ఎప్పుడూ చేయి చాచే పరిస్థితిలో ఉండేటట్టు వాళ్ళు నట్టిపెడతారు ఈ నాయకులు. అటువంటి సిచ్యువేషన్ మారాలి, సమాజంలో మార్పు రావాలి. అటువంటి నాయకులే ముందుంటే ఇప్పుడు ఎలాగూ వాళ్ళని ఎంతసేపు ఆ పేదరికంలో ఉంచడం కాదు, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి సమాజాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ కుటుంబాల స్థితిగతులు మారిస్తే వాళ్ళ స్థితిగతులు మారుతాయి, అప్పుడు సమాజంలో చైతన్యం వస్తుంది. అంతేగాని ఎంతసేపు వాళ్ళు అడుక్కు తినే పరిస్థితులు, చేయి చాచే పరిస్థితులు అట్టు పెట్టేస్తే ఈ పాలకులు అలాగే ఉంటారు.
ఎస్, రైతే రాజు అంటారు. అలాంటి రైతుకే కష్టం వస్తే అంటూ రాజధాని రైతుల పోరాటాలని, వాళ్ళ ఆవేదనని కళ్ళకు కట్టినట్టు మాకు రాజధాని ఫైల్ సినిమాతో చూపించబోతున్నారు. అండ్ ఒక సామాజిక బాధ్యతగా ఈ సినిమా తీశానని కూడా చెప్తున్నారు. ఈ సినిమా తప్పక విజయవంతం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. ప్రతి ష్యూర్ అండి, థ్యాంక్ యూ. ఇది రాజధాని ఫైల్స్ మూవీ టీమ్తో స్పెషల్ డిస్కషన్, స్టే ట్యూన్.